ఎక్కడ ఎవరు ఏం మాట్లాడాలన్నా ఎదురు మాట్లాడతారేమో అని భయం. రెండు బ్రదర్ కూర్చుందంటే ఆపర్లేదులేండి, కూర్చోవచ్చుగా. రెండు బ్రదర్ భోంచేసిపోదులేండి, ఇప్పుడే తినేసి వచ్చినానులేండి, తిన్నోళ్ళు ఎంత తింటారు తినేసిపోవచ్చుగా. రెండు బ్రదర్ టీ తాగిపోదండి, విధిటి చూపించండి, చిన్న పనులే కదా, కష్టం కాదు కదా. అయ్యో బ్రదర్ ఇక్కడ అలాగ కాదండి, మా ఆట వరుసకి పిలిచేస్తారండి, మనం టీ తాగిపోదురని కూర్చునే వెంటనే అయ్యో వీళ్ళు టీ తాగడానికి మా ఇంటికి వచ్చేసారంటారండి, భోంచేసి పోదురని వెంటనే భోజనాన్ని కూర్చుంటే తినడానికి మా ఇంటికి వచ్చేసాడంటారండి. అట్లా అనుకోవద్దండి, విశ్వాసాలు అలాగ అనుకోకూడదు, పిలిచేవాళ్ళు కూడా అలాగే పిలుచుకోకూడదు. మాట వరుసకు పిలిచేసాను కూర్చున్నాడేంటి, మాట వరుసకు పిలిచేసాను టీ తాగుతున్నాడేంటి అనుకోవద్దండి. ఒక ఊర్లో ఇలాగ జరిగిందంట. ఏంటి, ఒక అక్క తమ్ముడు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉన్నారు. అక్కకి తమ్ముడంటే ప్రాణమంత ప్రీతి, తమ్ముడు కి అక్క అంటే ఎనలేని ప్రీతి. మొత్తానికి అక్కకు పెళ్ళైంది, మంచి బావగారు దొరికారు, చాలా సంతోషంగా వారు జీవిస్తూ ఉన్నారు. రోజులు గడుస్తున్నాయి. విచిత్రం ఏంటంటే తమ్ముడు కూడా పెళ్ళైంది, కానీ వీళ్ళది అంత పెద్ద కుటుంబం, పెద్ద కుటుంబం అంటే ధనవంతుల కుటుంబం కాదు, సాదా సీదా పేద కుటుంబం. అక్కడ పెద్ద కుటుంబం ఎందుకంటే చూసే ఇస్తారు కదా, అందుకనే పెద్ద కుటుంబం. ఓ దినాన అక్క బావగారు తమ్ముడికి ఫోన్ చేసి, రే మేము వచ్చేస్తున్నాం మీ ఇంటికి అని. వదిలే అక్క మేమే వచ్చేస్తాం మీ ఇంటికి అన్నాడట. లేదురా మేమే మీ ఇంటికి వచ్చేస్తాము అని. తమ్ముడు చాలా పేదోడు కదా, అక్క వచ్చారు, బావగారు వచ్చారు, వాళ్ళిద్దరితో పాటు అక్క అత్తగారు అంటే బావగారు అమ్మగారు ఎక్కడైనా ఉంటారు కదా వాళ్ళు, వాళ్ళని కూడా తీసుకుని వచ్చిన. ఇక్కడ తమ్ముడేమో ఏదో ఒక గ్లాసులో మాత్రమే పాలు పెట్టుకున్నాను, మా అక్కొగితే కదా మా బావగారు ఉన్నారు కదా ఆ గ్లాసులో పాలు వేయించితే ఇద్దరికి టీ సరిపోతుంది అనుకుని ఎదురు చూస్తున్నాడు. అంతలోకి జరిగింది ఏంటంటే ముగ్గురు వచ్చేసారు, వాడు ముగ్గురికి టీ చేయాల, ముగ్గురికి టీ చేయటానికి ఉన్న పాలు సరిపోలేదు. కనుక ఆ తమ్ముడు చాలా తెలివిగా ఏం చేశాడంటే, తమ్ముడు భార్యకు కూడా తెలియకుండా ఆమెకు భవిష్యత్తు టీ చేయటానికి రాదేమో నువ్వు కూర్చోలే నేను చేస్తాను మా అక్కడే కదా అన్నాడు. టీ పెట్టాడు, రెండే గ్లాసులు తీసుకొని వెళ్ళి మొదట వాళ్ళ బావగారికి ఇచ్చినాడు, బావగారు అత్తకి ఇచ్చినాడు. తర్వాత ఏంటరా మీ అక్కకి లేదని బావగారు అంటే చెప్పాడు, అక్కకు వేరే తెస్తున్నాను లే అన్నాడు. లోపలికి పోయి ఓ ప్లాస్టిక్ గ్లాసులు మనం వాడతాం కదా యూజ్ అండ్ త్రో, దాంట్లో నీళ్లు పోసుకొని వచ్చినాడు. ఏంటి అక్కకి తీస్తున్నావు అంటే అక్కకు స్ప్రైట్ అంటే చాలా ఇష్టము అందుకే టీ తాగదని స్ప్రైట్ తెచ్చినాను అని అన్నాడు. అది నిజంగా స్ప్రైట్ కాదు, నీళ్లు. అంతలోకి వాళ్ళ అత్తగారు అన్నారు, ఎప్పుడు పానకల పొడక మాత్రం వస్తుంటారు కదా, నాకు కూడా టీ వద్దు స్ప్రైట్ కావాలా. ఇప్పుడు స్ప్రైట్ ఎక్కడ తీసారు, వాళ్ళ అక్క కనుక సర్దుకుంటుందని వాళ్ళ సంసారం గుట్టు కప్పుకోవటానికి నీళ్లు పోసుకొని వచ్చినాడు. దాన్ని కప్పుకోవటానికి బ్రదర్ ఏం చెప్పినాడు, స్ప్రైట్ అని చెప్పినాడు. ఇప్పుడు ఈమెమైంది, నాకు కూడా స్ప్రైట్ కావాలా అనింది. ఆమెకి నీళ్లు గ్లాసులో పోయి పోసుకొని ఇస్తే ఇంకేమైనా సంసారం ఉంటుందే, ఇప్పుడు ఏం చేయాలా, నీకు స్ప్రైట్ కావాలా, నేను తాగుదా ఉండండి స్ప్రైట్ కావాలంటే తెచ్చిస్తారులేండి అత్తయ్య అని చెప్పి అక్క లోపలికి వెళ్ళి, లోపలికి వెళ్ళిన తర్వాత ఈ అక్కకి ఏ గ్లాస్ ఇచ్చినారో ఆ గ్లాసులో లోపలికి వెళ్ళింది. తమ్ముని పేదరికాన్ని కప్పటానికి చేతిలో నుండి గ్లాసు పడేసింది, అంతా చెల్లిపోయింది. తమ్ముని చేతిలో 500 పెట్టిరై బయటికి వెళ్ళి స్ప్రైట్ తీసుకురా పోరా, తెచ్చాడు స్ప్రైట్ పోసి. అప్పుడు అత్తకి ఆమెకి ఇచ్చారు. వాళ్ళిద్దరు మాట్లాడుతుంటే అక్క చెప్పారు, ఎందుకు అక్క కింద పడేసావు అంటే, పడేయకపోతే అది నేను తాగితే మా అత్త ముందు ఇంకేమైనా ఉందా, ఆమె తాగిన తర్వాత నేను తాగలరా, నీ సంసారం గుట్టు నేను కప్పక ఎవరు కప్పుతారు, నీ పేదరికాన్ని నేను కప్పకపోతే ఎవరు కప్పుతారు, నీ ఆర్థిక బలహీనత నేను కప్పకపోతే ఎవరు కప్పుతారు, అక్క తమ్ముళ్ళ అనుబంధం, కుటుంబంలో పిల్లల యొక్క అనుబంధం, అయితే భౌతికమైన అనుబంధం అంత బలమైందైతే
ఆత్మీయమైన అనుబంధం, యేసుప్రభు రక్తం ద్వారా కడగబడిన అనుబంధం, యేసుప్రభు రక్తంలో ఒక్క కుటుంబంగా చేయబడిన అనుబంధం. ఇప్పుడు అక్క తమ్ముళ్ళు వారి వారి బలహీనతలు కప్పుకుంటున్నారా, విప్పేస్తున్నారా, మొబైల్లో పెట్టేస్తున్నారా, చెప్పేస్తున్నారా, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారా, ఎలాగెలాగ వారికి వీరికి పరిచయం చేసేస్తున్నారా? ఏ సొంత తమ్ముడైనా ఏ సొంత అక్క అయినా వారి యొక్క బలహీనతలు వారు కప్పుకుంటారా, బయటకు తెలియచేస్తారా? యేసుక్రీస్తు ప్రభు వారు శ్రమల ద్వారా విధేయత నేర్చుకోవటానికి పూనుకున్నాడు. అందుకే ఆయన విధేయుడైన వ్యక్తిగా బైబిల్లో వ్రాయబడుంది. ఈ రాత్రి మనం ఆశీర్వదించబడకుండా ఉండటానికి దేవుని ప్రజలంగా, సహోదరులంగా, సహోదరీలుగా, అక్కగా, చెల్లిగా, అన్నగా, తమ్ముడుగా మన బలహీనతలు మనం కప్పుకొని విధేయత నేర్చుకోవటానికి బదులుగా అవిధేయులమయ్యామేమో, అందుకే నష్టంలో ఉన్నామేమో, ఈ రాత్రి మన జీవితాన్ని తిరిగి ప్రభు కొరకు విధేయతగా అప్పగించుకుంటే ఎంత బాగుండు. ఆయన కుమారుడయుండియు పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనేను